తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావుకి తగ్గుతుందని ఆమె స్పష్టం చేశారు. చందాపురం నందిగామ పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల స్వామి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కొరకు కూడు గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన ఆదర్శనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి వచ్చే ఎన్నికల్లో మనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. రైతు పేరిట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను తంగిరాల స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా నందిగామ నియోజకవర్గం ఘనమైన నివాళి అర్పిస్తుందండి. మరి రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడి కీర్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి విస్తరింపజేసిన మహాగణుడు ఎవరన్నా ఉన్నారంటే మరి నందమూరి తారక రామారావు గారే. మరి సిరి చరిత్రలో ఒక చక్రవర్తిగా వెలుగొందుతున్న సమయంలోనే మరి ఇప్పటికే మనకు తెలుసు రాముడు కృష్ణుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది రామారావు గారి ఆయన ముఖమే మనకు గుర్తుంది. కానీ నిజమైన దేవుళ్ళు ఎవరో ఇప్పటికే మనకు తెలియదు. అదేవిధంగా సినీ ప్రపంచంలో ఒక మహారాజా వెలుగొందుతున్న సమయంలోనే తెలుగువాడి ఆత్మాభిమానాన్ని మరి కాపాడాలని చెప్పి ఆ రోజు రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. మరి ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లోనే మరి అధికారంలోకి వచ్చిన జనతా తెలుగుదేశం పార్టీ అని. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తిగా వస్తుందా మరి ఒక దేశంలోనే ఒక గొప్ప పార్టీగా ఇప్పటికీ కొనసాగుతుందంటే ఆ రోజు ఆయన గారు వేసిన పునాది. ముఖ్యంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో ఆయన ఆ పార్టీ స్థాపించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపిస్తున్నాను, మరి అంబేద్కర్ గారి ఆశయాలే నా పార్టీకి సిద్ధాంతాలని చెప్పి ఆ రోజు వారి పార్టీని స్థాపించడం. మరి ఎన్ని రాజకీయ చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అండి. ముఖ్యంగా పేదవాడికి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఆ రోజు మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావటం కానీ మరి ఆడవాళ్లకు కూడా 50% రిజర్వేషన్ ముఖ్యంగా ఆస్తిలో సగభాగం తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఒక చరిత్ర సృష్టించారు. చట్టసభల్లో కూడా మహిళలకి ఎక్కువ స్థానాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అండి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎన్నో ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయన ఒక దేవుడుగా ఉన్నారంటే వారు ఆ రోజు చేసిన గొప్ప గొప్ప కార్యాలే. అదేవిధంగా ఇప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పార్టీని మరి ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విజన్ ఉన్న మహానేతగా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో మేము కూడా మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి తెలుగుదేశం పార్టీని మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారో అదేవిధంగా వారి అడుగుజాడల్లో మేము కూడా నడుస్తున్నాము. వారి ఆశయాలే మాకు ఆదర్శం. మరి నందిగామ నియోజకవర్గం మనందరికీ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీ కలుసుకోట కొన్ని కారణాల వల్ల గత ఎలక్షన్స్ లో ఇక్కడ ఫస్ట్ జెండాని కోల్పోయాం. మరి 2 సంవత్సరాలు తప్పకుండా మేమందరం కూడా కష్టపడి ఎన్టీ రామారావు గారు ఏదైతే వారి ఆశయాలు ఆదర్శంగా